ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య రాజీ కుదిరినట్లేనా? తలలు పడిన సీనియర్ నాయకులను డిగ్గీ రాజా బుజ్జగించగలరా? దిగ్విజయ్ సింగ్ రాకతో టీ కాంగ్రెస్ లో తలెత్తిన సమస్యలు పులిస్టాప్ పడ్డటేనా? రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒక్కదాటిపైకి రానున్నారా? ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటన వేళ తెలంగాణలో ప్రస్తుతం అందరి దృష్టి టీ కాంగ్రెస్ పైనే. అసలు డిగ్గీ రాజా యాక్షన్ ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ మైత్రి స్టోరీ. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి సమస్యను చక్కదిద్దడం ఇతని పని. కాంగ్రెస్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి లుకలుకలు ఉన్నా వాటి పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానానికి గుర్తు వచ్చే పేరు దిగ్విజయ్ సింగ్. అందుకే ఇతన్ని ట్రబుల్ షూటర్ అంటారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్లో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై స్పందించిన అధిష్టానం ఇక్కడి సమస్యను పరిష్కరించాలంటూ డిగ్గీ రాజాకు మరోసారి బాధ్యతను అప్పగించింది. అధిష్టానం సూచనల మేరకు బుధవారం హైదరాబాద్లో అడుగుపెట్టారు దిగ్విజయ్ సింగ్. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. టీ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ ఎలాంటి కసరత్తు చేయనున్నారు, డిగ్గీ రాజా ముందున్న సవాళ్లు ఏంటి అనే దానిపైన సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పుడు టీ కాంగ్రెస్లో తలెత్తిన ప్రధాన సమస్య సీనియర్స్ జూనియర్స్ మధ్య జరుగుతున్న యుద్ధం. రేవంత్ రెడ్డి తన వర్గానికి మాత్రమే సముచిత స్థానం కల్పిస్తూ తమను విస్మరిస్తున్నారంటూ గత కొంతకాలంగా సీనియర్లు ఆరోపిస్తున్నారు. కమిటీలో తమ వర్గానికి చోటివ్వకుండా తనకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రోడ్డెక్కిన సీనియర్లు ఇప్పుడు తమ సమస్యలను దిగ్విజయ్ సింగ్తో చెప్పుకున్నారు. మొదట దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, విహెచ్ రాజనరసింహ, రేణుకా చౌదరి, ఉత్తకుమార్ రెడ్డి, జగ్గారెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులతో ఫేస్ టు ఫేస్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రతి నాయకుడితో దాదాపు 15 నిమిషాలు చర్చించిన తర్వాత ఆయన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్ త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రివ్యూ మీటింగ్లు తరచూ జరిగేలా చూడాలని, తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ నాయకులకు దిశానిర్దేశం చేశారట డిగ్గీ రాజా. నిన్న ఈరోజు నాయకులతో చర్చించిన దిగ్విజయ్ సింగ్ రేపు ఉదయం మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ సమస్యలకు త్వరలోనే శుభం కార్డు పడుతుందని సీనియర్లు జూనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ డిగ్గీతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటూ కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నట్లు సమాచారం. దేశంలో ప్రతి కాంగ్రెస్ నాయకులతో మంచి సత్సంబంధాలున్న దిగ్విజయ్ సింగ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూద్దాం.